అసలు ఒకసారి ఆదాబ్ హైదరాబాద్ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం। आज की बात ओ युवत मारिन मासिन चरित्र गुरिंचे माट्लाडुतूने उंटावा करिगे कालंलो मरो आधुनिक चरित्र रासे आलोचन चेयलेवा अनगारिन बतुकुलकु अधिकारं तेच्चिपेट्टे रणं नडिपिंचलेवा चीकट्लोने जीवितालु अंतं काकुंडा वारि जीवितालालो वेलुगुलु निंपे उद्यमानिकि ऊपिरिपोयलेवा ले नडुवु నరనరాన ఉప్పొంగే నీ రక్తంలో సత్తువ సావక ముందుకే సామాన్యుడి సమరాన్ని సమాజానికి తెలియజెప్పు ప్రజా తెలంగాణకి శ్రీకారం చుట్టు అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం। ఏది దాసగాని వెంకటేష్ గౌడ్ సాదాసీదాగా ఓటు హక్కును వినియోగించుకున్న ప్రధాని ఆ రోడ్ షో చేసిందని విపక్షాలు అంటారు, సాదాసీదా అని మీరు అంటారు। గుజరాత్లో ముగిసిన రెండో దశ ఎన్నికలు 60% పోలింగ్ నమోదు, ఓటు హక్కు వినియోగించుకున్న మోడీ, అమిత్ షా ఇతర ప్రముఖులు, బీజేపీదే అధికారం అంటున్న ఎగ్జిట్ పోల్స్, G20 సదస్సుపై ప్రధాని మోడీ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ, ఏపీ సీఎం జగన్ చంద్రబాబు హాజరు, వచ్చే ఏడాది సెప్టెంబర్ 9-10 తేదీలో న్యూఢిల్లీలో G20 సమావేశం। ఇక సిబిఐ అధికారికి మరో లేఖ రాసిన ఎమ్మెల్సీ కవిత, లిక్కర్ స్కామ్ ఛార్జ్ షీట్లో నా పేరు లేదు, నేటి విచారణకు హాజరు కావడం లేదు, ముందస్తు కార్యక్రమాల షెడ్యూల్తో బిజీగా ఉన్న 11, 12, 14, 15 తేదీల్లో అందుబాటులో ఉంటా అని చెప్పేసి కవిత చెప్పింది। మీ దయమ్మ దివిస్ ల్యాబ్స్ పై చర్యలు తీసుకోండి ఆదేశాలు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కలెక్టర్ ఆదేశాలు, దివిస్ ల్యాబ్స్ నిర్మాణాల కోట్లాది రూపాయల పన్నుల ఎగవేతపై చేసిన ఫిర్యాదులపై నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోండి, 6 వారాల్లోగా చర్యలు చేపట్టండి, దివిస్ చైర్మన్ కుట్రలు భగ్నం చేసిన మాజీ ఎంపీడీసీ PLN రావు కోర్టు ఆదేశాలతో అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీకి కోట్లాది రూపాయల పన్నులు వచ్చే అవకాశం, గతంలో ఆదాబ్ హైదరాబాద్ చెప్పింది నిజమైంది, దివిస్ ల్యాబ్స్ మొత్తం జరగాలి, చాలా ప్రమాదం। కొండగట్టు మృతుల కుటుంబాలకు ఉద్యోగం పరిహారం ఏమైంది కేసీఆర్, బాపురావు ఆస్తులన్నీ ప్రజలకు రాసిచ్చేందుకు సిద్ధం, అల్లా కల్లోలారెడ్డి మీ ఆస్తులన్నీ ప్రజలకు రాసిస్తావా, బీజేపీ అధికారంలోకి రాగానే నిర్మల్కు బుల్డోజర్లను దించుతా, కబ్జా జాగాలను స్వాధీనం చేసుకుంటాం, కేసీఆర్కి ఇష్టమైన లిక్కర్ దందాలో ఆయన బిడ్డ 1,00,000 కోట్లు పెట్టిందట, ఇంటి కవిత ఇంటి వద్దకు వెళ్ళి సెల్ఫీలు దిగండి, ఆ ఇంటి విలువెంతో చెప్పండి, సీఎం కేసీఆర్ పై ఫైర్ అయిన బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తన రూట్ మార్చి పదజాలాన్ని మారుస్తా ఉన్నాడు, చాలా అట్రాక్షన్ గా కొట్టుకొస్తా ఉన్నాడు ఇప్పుడు గట్టిగా। నా పాదయాత్రకు అనుమతి ఇవ్వండి హైకోర్టులో పిటిషన్ వేసిన తీన్మార్ మల్లన్న, గత నెల 26న పాదయాత్ర ప్రారంభించిన మల్లన్న అనుమతి లేదంటూ ఆపేసిన పోలీసులు నేడు విచారించనున్న హైకోర్టు అంటూ ఇవాళ హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది। గౌరవ న్యాయస్థానం అవకాశం ఇవ్వండి, మేము ప్రజల్లోకి వెళ్తాం, ప్రజల్లో పాదయాత్ర చేస్తామని చెప్పి న్యాయస్థానాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా ఉన్నాం। ఇవాళ న్యాయస్థానం కూడా మా అభ్యర్థనను మన్నిస్తుందని చెప్పి ప్రగాఢ విశ్వాసంతో ఉన్నాం। ఇక పరీక్షల మా లీగల్ టీం ఎవరైతే మా శరత్ సార్ ఉన్నారో, ఆ తర్వాత మా చంద్రశేఖర్ ఉన్నారు, మా ఇతర సభ్యులు కూడా చాలా కష్టపడుతూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో మల్లన్నని ప్రజల్లోకి తీసుకుపోవడానికి వారు అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు। నిజంగా మా శరత్ సార్కి హ్యాట్సాప్, నిజంగా గ్రేట్ సార్, ఆయన బృందానికి। పరీక్షల నిర్వహణ గందరగోళం, నల్గొండ నాగార్జున డిగ్రీ కళాశాలలో పరీక్షలు అయోమయం, 2 యూనివర్సిటీల పరీక్షలు ఒకే సెంటర్లో, 2ంటికి చీఫ్ సూపరింటెండెంట్ ఒక్కడే, ఇది ఎలా సాధ్యం అంటున్న విద్యా నిపుణులు। పరీక్షల నిర్వహణ అస్తవ్యస్తం, విధుల నిర్వహణలో ప్రిన్సిపాల్ వైఫల్యం, యూనివర్సిటీ పరీక్షల ప్రోటోకాల్ను పట్టించుకొని వైనం, ఎన్జీ కాలేజీలో జరుగుతున్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షల నిర్వహణపై ఫిర్యాదులు వస్తూ ఉన్నాయట। ధరణిలో పెరిగిన భూ సమస్యలు, ధరణితో హక్కులు కోల్పోయిన రైతులు పంపిణీ చేసిన 12 లక్షల ఎకరాలు పార్ట్ B లో నమోదు, ఇచ్చిన భూములు గుంజుకోవడం అన్యాయం, భూ సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన తప్పదు, సర్కార్ను హెచ్చరించిన CLP నేత బట్టి విక్రమార్క, ఖమ్మం కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ల వరకు ర్యాలీలు, భూ సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేత। ఈ ఆదాబ్ హైదరాబాద్ లో